మరి మొన్న తీర్పు వచ్చింది ఫిబ్రవరి 5కి, వచ్చే నెల 5కి వాయిదా వేయడం జరిగింది. ఈలోపు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కౌంటర్ దాఖలు చేయమని చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అసలు తీసుకుందా తీయదా అనేది చూద్దాం మనం. తీయడానికి ఎంతకాలం తీసుకుంటుంది, ఎందుకంటే హైకోర్టు ఆదేశం, అవి హైకోర్టు ఆదేశం కూడా పక్కన పెట్టేసి మా ఇష్టమని వీళ్ళు వ్యవహరిస్తారో లేకపోతే రంగులు తీస్తారో, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో చూద్దాం ముందు ముందు. అయితే ఈ రంగులు వేయడానికి సంబంధించి 100 కోట్ల రూపాయల ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు, 100 కోట్ల ప్రజాధనం. ఈ ప్రజాధనానికి సంబంధించినంత వరకు ఎక్కడా కూడా ఏ అకౌంట్లో పేర్కొనలేదు. అవి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందా, లేకపోతే పంచాయతీరాజ్ శాఖ నిధులు కేటాయించారా, జిల్లా పరిషత్ నిధులా, మండల పరిషత్ నిధులా, గ్రామ పంచాయతీలకు వచ్చిన గ్రాంట్లా అనేవి ఎక్కడా కూడా వీళ్ళు ఇంతవరకు కూడా స్పష్టత ఇవ్వలేదు, దీని మీద ప్రకటన చేయలేదు. ఎందుకంటే కొన్ని వేల పంచాయతీలకి రంగులు వేయాలంటే 100 కోట్ల రూపాయలు ప్రజాధనం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రంగులు తీయాలంటే దాని మీద మళ్ళీ తెల్ల రంగు లేకపోతే నల్ల రంగు ఏదో ఒక ఏదో ఏదో 4-5 రంగులు మిక్స్ చేసిన కొత్త రంగు పుయ్యాలి కదా, ఇది ఏదో లేకపోతే బూడిద రంగు ఏదో రంగు పుయ్యాలి. మళ్ళీ అంటే ఒకసారి రంగులు పార్టీ జెండా రంగులు వేసినందుకు మళ్ళీ దాని మీద ఇంకో రంగు వేసినందుకు రెండు సార్లు మన డబ్బులు ఖర్చు పెడుతున్నాం. దీని మీద ప్రజాధనం 100 కోట్ల ప్రజాధనం ఈ రోజు నాడు రంగుల పాలైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇక నుండైనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు విన్నవించుకుంటున్నామండి, ఈ తుగ్లక్ నిర్ణయాలు ఆపండి సార్, దయచేసి. ఇది ప్రజాధనంతో ముడిపడింది, మా ప్రజల సొమ్ము, మేము ట్యాక్సులు కడుతున్నాం అక్కడ, ప్రజల సొమ్ము మాది. నేను ట్యాక్సులు అంటే ప్రతి సబ్బు మీద కూడా కడతారు కదా, సబ్బు మీద, ఉప్పు మీద, పప్పు మీద, ఏ జిఎస్టీలని అదని ఇదని ఎన్ని ట్యాక్సులు కడుతున్నామండి ప్రజలు. ఈ రోజున ప్రజల సొమ్ము తీసుకెళ్ళిపోయి ట్యాక్సుల సొమ్ము తీసుకెళ్లి ఈ రోజున ఇలా రంగుల పాలు చేయడం అనేది చాలా దారుణం, దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నుంచి ఇటువంటి తుగ్లక్ నిర్ణయాలు దయచేసి ఆపండి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అవేమి పట్టించుకోకుండా నా ఇష్టారాజ్యంగా నేను చేస్తాను, నా ఇష్టం వచ్చింది చేస్తానంటే కుదరదు సార్. అయితే మన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాము, మీరేమి రాజు కాదు. ఎక్కడ ఉత్తర కొరియాలో ఒక మహానుభావుడు దక్షిణ ఉత్తర కొరియా అనుకుంటూ ఉంటాడు, ఏదో ఉన్ కిమ్ జాంగ్, ఆయనలాగా చేస్తాను నా ఇష్టారాజ్యము. ఎక్కడ గల్ఫ్ కంట్రీస్లు ఉంటారు, కువైట్ రాజులు ఉంటారు, వాళ్ళలాగా చేస్తాను నా ఇష్టారాజ్యం అంటే కుదరదండి. ఇది ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన చేయాలి. ఇష్టారాజ్యంగా కుదిరే ప్రసక్తే లేదు. కోర్టులు ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళు మీ మెడలు వంచుతారు. ఇష్టారాజ్యంగా తుగ్లక్ నిర్ణయాలు తీసుకుని ఇలాగే చేస్తే వాళ్ళు ఇలాగే మీ మెడలు వంచుతూ ఉంటారు. మీరు ఏసీ ఇలాగే రంగులు వేయడం, రంగులు తీసుకోవడం, దీనిలో తుగ్లక్ చర్య అంటారు అన్నమాట. ఆయన అంతే కదా, రాజధాని అక్కడ తీసుకెళ్తాడు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ తీసుకొస్తాడు. జరుగుతుంది ఇదే రోజునాడు. కేవలం ముని గారు చెప్తుంది, కేవలం రంగుల్లోనే 3000 కోట్లు నొక్కేయాలని ఎన్నికల ముందే ప్లాన్ వేశారు. అయితే కావచ్చండి, ఎన్ని 100 కోట్లు, ఎన్ని 1000 కోట్లు అనేది ఇప్పటికి కూడా స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వం. వాట డబ్బులు ఎక్కడి నుంచి కేటాయించారు? పంచాయతీరాజ్ నిధులు అయితే మాత్రం దుర్మార్గం, అది కేంద్ర ప్రభుత్వ నిధులతో రంగులు వేసుకోవడం దుర్మార్గం అది. మరి అలాగే జిల్లా పరిషత్ నిధుల, మండల పరిషత్త స్పష్టత ఇప్పుడు వరకైతే ఇవ్వలేదు ప్రభుత్వం. మరి ఆ రంగులకి డబ్బులు, ఈ రంగులకి డబ్బులు, సరిపోయింది సంబరం. హైకోర్టు వద్ద అనివార్యం చేస్తారండి, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే ఎప్పుడు అయిపోయింది వద్దిపాటికి? ఒక సంతకమే కదా, అసెంబ్లీలో 151 మంది ఉన్నారు, అందులో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేలు ముద్ర ఉండొచ్చు, తప్పేం లేదు, కానీ అక్కడేముంది చదువుకున్నవారు చదువుకోని వారు అనే తేడా ఏం లేదు. అంతా 3 రాజధానులు మహేసండి, ఎక్కడ దేశంలో లేదు 3 రాజధానులు. ఓకే, తెలుగు మీడియం మొత్తం పూర్తిగా రద్దు చేసేయండి. అక్కడ కేవలం నాకు అసెంబ్లీలో 151 గొర్రె తలకాయలు కనిపిస్తున్నాయి నాకు, అక్కడ ఊపుకునే తలకాయలు, అంత మించి ఏమి లేదు. అక్కడ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మినహాయిస్తే 150 మంది ఉన్నారు. ఈయన చెప్పడం 150 గొర్రెలు తలకాయ ఊపడం, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్ అంతే. రేపు పొద్దున చైనాలో కలిపేదామా తీసుకెళ్ళిపోయి, ఏముంది చైనా సముద్రం దాటి చైనాకి వెళ్ళిపోవచ్చు కదా, విమానంలో వెళ్ళొచ్చు చెప్తారన్నమాట. చైనా పక్కనే ఉంది, ఏముంది 4-5 గంటలు వెళ్ళిపోతాం ఫ్లైట్ ఎక్కితే అని చెప్పి చైనాలో కలిపేదామని తీర్మానం చేసినా సరే ఆంధ్రప్రదేశ్ ముక్కనే. ఒకవేళ అవకాశం ఉంటే మనం తీసుకెళ్ళి చైనాలో కలుపుదామంటే కూడా ఈ 150 గొర్రెలు కూడా ఎస్ 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 జగన్ చెప్పింది కరెక్ట్ అంటాయి. అటువంటి గొర్రెల్ని ఈ రోజున మనం ఎన్నుకున్నాము, 151 కాదు 2 కాదు 150 తలకాయలు ఊపుతున్నాయి ఈ రోజు నాడు.
ఆ 150 తలకాయలకి తోడుగా ఒక జనసేన నుంచి ఒక తలకాయ, ఒక గుబి తలకాయ వచ్చింది, తెలుగుదేశం పార్టీ నుంచి 2 తలకాయలు వచ్చినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలుపుకుని 154, ఆయన తీస్తే 153 తలకాయలు, ఈరోజు 153 గొబ్బి తలకాయలు అసెంబ్లీలో ఊపుతున్నారు. ఈరోజు నాడు మరీ దారుణం ఇది. ఒక చర్చ లేదు, ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సాంప్రదాయం లేదు, ఏమీ లేదు. ఇది ఇదంతా చూడండి, లేడికి లేచిందే పరుగు అంతే. సామెతలు ఉన్నాయి కదా, లేడికి లేచిందే పరుగు. ఇది కొత్త పిచ్చోడు పొద్దు ఎరగడం. ఇటువంటి సామెతలను ఈరోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి వచ్చే మొదలెట్టే ఏమైతే సామెతలు ఉన్నాయో మనం చెప్పుకుంటామో వ్యంగ్యంగా, ఆ వ్యంగ్య సామెతలు మొత్తాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని నిరూపించి ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఎస్, ఈ సామెత కరెక్టే. అంటే ఇటువంటి వ్యక్తులు ఉంటారని, ఇటువంటి వ్యక్తులను చూసి భవిష్యత్తులో కూడా వస్తారని చెప్పేసేటువంటి సామెతలు పెట్టుంటారు ఈరోజు నాడు, ఆ రోజు నాడు పెట్టుంటారు. అవన్నీ కూడా ఈరోజు నాడు కళ్ళ ముందు చూస్తున్నాము. నేను అనుకున్నాను, నేను చాలాసార్లు అనుకున్నాను ఇటువంటివి జరుగుతాయా అని చెప్పేసి సామెతలు చెప్పినవి మహానుభావుడు నాకు మొత్తం చూపిస్తున్నాడు. అలాగే తుగ్లక్ గారిని కూడా ఆ రోజు ఆ సోషల్లో బాగా పాట నాకు బాగా ఇష్టం. ఢిల్లీ నుండి దేవగిరికి రాజధాని మార్చాను, దేవగిరి నుండి మళ్ళీ ఢిల్లీకి రాజధాని మార్చాను. మార్చే క్రమంలో కొన్ని వేల మంది ఆహారం లేక, నీళ్లు లేక, నడవలేక ముసలోళ్ళు ముతకోళ్ళు మధ్యలోనే మరణించాను. ఇది నాకు బట్టి పట్టేశానండి. అప్పుడు ఇది తుగ్లక్ పాట, ఇప్పుడు నాకు గుర్తుండిపోయింది. నాకు ఎప్పటికి చనిపోయే వరకు కూడా తుగ్లక్ పాటను గుర్తుంటుంది. అటువంటి తుగ్లక్ని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మరోసారి చూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ధన్యవాదాలండి, మీకు అభినందనలు అండి. అటువంటి తుగ్లక్ని మాకు ఈరోజు ప్రసాదించారు ఓట్లేసి. అటువంటి తుగ్లక్ని మళ్ళీ చూడలేమనుకున్న వాళ్ళకు కూడా ఈరోజు నాడు తుగ్లక్ పాలన ఎలా ఉంటుందో చూపించారు. అలాగే ఈ తుగ్లక్ పాలన గురించి కూడా నేషనల్ మీడియాలో కూడా డిబేట్లు పెడుతున్న తుగ్లక్ టైటిల్తో డిబేట్లు పెడుతున్నారు. జాతీయ పత్రికల్లో కూడా తుగ్లక్ టైటిల్తోనే వార్తలు వేస్తున్నారు. ఎందుకంటే ఈయన చేసే ప్రతి చర్య కూడా, ప్రతి పని కూడా తుగ్లక్ పనిలాగా ఉంది. కానీ ఒక అర్థవంతంగా, ఒక ఆలోచన పరంగా, ఒక విధాన పరంగా, ఒక సమాజ శ్రేయస్సు కోసం అయితే తీసుకున్న నిర్ణయాలు అయితే ఏమీ లేవు. ఆదాబాదలుగా ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలని చెప్పేసి చిరాకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బార్లో పడతారు. చూసుకోండి, ఒక్క బార్లో పడతారు. ఆ టైం కూడా ముందు ముందుంది, ఇప్పుడు అయిపోలేదు. ఇళ్ళకి కానీ పండగ కాదు, ముందు ముందుంది ముసళ్ళ పండగ, అసలు పండగ ఉంది. ఇంకా చాలా కాలం పరిపాలన చేయాలి. ఆ పరిపాలనలో ఒక్క బార్లో పడటం ఖాయం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.